ఎందుకు స్పష్టం వామం అన్నమాట ఎందుకు వేయలేదు అని మీకే అనుమానంతో ఉందనుకోండి, మీరేం చెప్తారు? ఇంకా అనుమానంతో ఉన్న ఒక మాట లేదా ఒక స్మృతి, అనుమానంతో ఉంటే ఒక గౌతమ స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, అత్రి స్మృతి, అవి ఏవైనా అనుమానంతో ఉంటే అది ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది. ఎంత గొప్ప ఉపమానాలు వేస్తారండి. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ, బుద్ధిం నిపతితామివ. చాలా గొప్ప బుద్ధి అయింది. ఆయన్ని చూస్తే బాహ్యేమి బుద్ధిమంతుడండి మహాంభావుడు అనేవారు. అకస్మాత్తుగా ఆయన మీరు ఊహించలేని రీతిలో కనపడ్డాను అనుకోండి, అన్ని దుర్వ్యసనాలకి బానిసైపోయాడు. అన్ని దుర్వ్యసనాలకైన బానిసైపోతే ఇప్పుడు ఏమంటారు, అయ్యయ్యయ్యో ఎంత బుద్ధిమంతుడండి ఇటువంటి వాడు ఇలా అయిపోయాడా అంటే ఎలా ఉంటుందో అలా ఉంది సీతమ్మ. బుద్ధిం నిపతితామివ విహితామివ చ శ్రద్ధాం, శ్రద్ధ చెడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. శ్రద్ధ అంటే సత్యమన్న బుద్ధి. ఇప్పుడు నేను రామాయణం చెప్తున్నాను అనుకోండి, ఇందులో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి, రామాయణ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుని రామాయణం చెప్పడం ఓ పద్ధతి. రామాయణం సత్యము అని నమ్మి రామాయణం చెప్పడం ఒక పద్ధతి. రామాయణము సత్యము అని నేను నమ్మాను అనుకోండి, ఇది నా మీద ప్రభావం చూపించాలి. ఇందులో ఏముందో ఇంకోలా నేను ఉండడానికి నాకు భయం ఉండాలి, అప్పుడు శ్రద్ధ ఉందంటారు. అయ్యో రాస్తారు సరదాగా వాళ్ళు అడిగారని కాసేపు చెప్పొస్తున్నానన్నాను అనుకోండి, అప్పుడు దాని తాత్పర్యం చదువుకుని మీకు చెప్పేస్తే చాలు. అప్పుడు మీ మనసు మీద, మీ మనసు మీద ప్రభావం చూపించాలని నాకేం కోరిక ఉండదు, నా మనసు మీద ప్రభావం చూపిస్తుందన్న నమ్మకము నాకు ఉండదు. ఇది శ్రద్ధ లేకపోవడం. కానీ ఒకనాడు శ్రద్ధ ఉండి ఒకనాడు పోయిందనుకోండి అది ఎలా ఉంటుందో అలా ఉంది సీతమ్మ. అసలు గుర్తించడానికి వీలు లేని రీతిలో ఒకసారి సీతమ్మేనా ఒకసారి సీతమ్మే అలా అనిపిస్తోంది ఆవిడ. అంతగా ఆవిడ శుష్కించి ఉంది. కాబట్టి విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ, ఆవిడ పెట్టుకున్న ఆశ నెరవేరుతుంది అని అనుకున్నాడు, కానీ అకస్మాత్తుగా ఆశ నెరవేరకుండా పోయింది. నెరవేరని ఆశ ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది. బాష్పాంబు పరిపూర్ణేవ, ఆ కన్నుల వెంట నీరు కారుస్తూ తల్లి భీత భయముతో కూడిన నాగుపావుల తాచుపావులా ఉంది. అది ఆయన బుద్ధి యొక్క వైభవం. ఆవిడ ఆ స్థితిలో ఉందని పసిగెడుతున్నారు, పసి కట్టారు. కాబట్టే మహానుభావుడు సీతమ్మ తల్లితో అసలు బాహ్యంలోకి ఆవిడ్ని తీసుకొచ్చి బాగా నమ్మకం కలిగిస్తే తప్ప అసలు ఆవిడ చేతిలో ఉంగరాన్ని పెట్టలేదు. అసలు ఆవిడ చేతిలో ఈ స్థితిలో ఉండగా ఉంగరం పెట్టేశారనుకోండి, చాలా మందికి సుందరకాండలో అనుమానం ఏమిటంటే ఎందుకంటే అంతసేపు ఆయన మాట్లాడడం, వెళ్ళి ఉంగరం చేతిలో పెట్టేస్తారు అమ్మ, రాముడు పంపించిన ఉంగరం అమ్మ అంటే ఆవిడ నమ్మదా? నమ్మదు. ఆవిడ పరిస్థితి ఇది, నమ్మదు అని ఎంత స్పష్టంగా ఎన్ని సాధికారికమైన సాక్ష్యాల చేత ఆయన నమ్ముతున్నారో చూడండి. ఇది హనుమ యొక్క ప్రజ్ఞ సుందరకాండలో. లేకపోతే హనుమని సేవిస్తే ఇవి వస్తాయని చెప్పడానికి ఆధారం ఉండదు మీకు. కాబట్టి ఇప్పుడు ఆయన నిర్ణయించుకుని ఆభరణముల యొక్క ఆనవాళ్లు కనపడుతున్నాయి కాబట్టి ఈ తల్లి సీతమ్మే అని రుజువులు కూడా చూసుకుంటున్నారు. చూసుకుని ఆయన ఒక చమత్కారమైనటువంటి ధోరణిలో ఇప్పుడు విషయాన్ని రాముడి వైపు నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అంటారు, ఇప్పుడు ఈ సీతమ్మ ఇక్కడ ఇంత ఏడుస్తోంది కదా, ఇంత బాధపడుతోందిగా 10 నెలల నుంచి బాధపడుతున్నటువంటి సీతమ్మ, రెండే రెండు జరగాలి. ఒకటి, రావణుడికి దక్కాలి, అసంభవం. రెండు, రాముడికి దక్కాలి, రెండవది సంభవం. రాముడికి దక్కుతుంది. రాముడికి దక్కితే ఈవిడ ఇక్కడికి వచ్చినందువల్ల రాముడు ఎన్ని రకాలుగా బాధపడుతుండి ఉండాలి? సీతమ్మ కనపడటం లేదని బాధపడడం ఎలా ఉంటుందంటే ఉంగరం కనపడలేదని కూడా బాధపడతారు కదండి. ఇప్పుడు నా ఉంగరం ఏదో 2 రోజులు కనపడలేదు అనుకోండి, అయ్యో ఉంగరం ఎక్కడికి పోయిందో ఏమిటో ఎక్కడికి పోయిందో ఏమిటో అని హరిప్రసాద్ గారు వీరికి మీరు ఏమైనా పడిపోయిందేమో కొంచెం ఎవరినన్నా పిలిచి చూడమందురు అని ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి వచ్చాను ఎక్కడికి వెళ్ళి వచ్చాను అంటే మీరంతా నాన్నగారండి ఎప్పుడు ఇంతేనండి ఆబ్సెంట్ మైండెడ్ అండి మీరు అని మా అమ్మాయిని ఏవో రకరకాలుగా ఆలోచనలు చేసి చేస్తాం కదా. ఉంగరం గురించినటువంటి బాధ ఒక్కటే ఉంటుంది, అయ్యో బంగారం పోయిందని అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అలాంటి ఉంగరం ఇంకా సృష్టిలో లేదనడానికి ఏమి ఉండదు, మళ్ళీ చేయించుకోవచ్చు. బాధల్లా ఏమిటంటే
ఉంగరంలో బంగారం ఉంది, ఆ బంగారానికి ఒక విలువ ఉంది, అందులో ఇప్పుడు రేటు పెరిగింది, ఇప్పుడు పోయింది ఉంగరం, అది బాధ కదండి. అంతేనా సీతమ్మ కనపడలేదని రాముడు ఏడిచేది కూడా? ఇంకేమైనా కూడా కారణాలు ఉన్నాయా? ఇప్పుడు ఇంకే కారణాలకేడుస్తున్నాడన్న దాన్ని బట్టి రాముడు ఎలాంటి వాడో మీరు నిర్ణయించుకోవాలి. నేను ఏకపత్ని వ్రతం పెట్టుకున్నానండి, ఉన్న ఒక్క పిల్లాన్ని ఎత్తుకుపోయాడు, చచ్చిపోతున్నాను అనుకోండి, మమ్మదమానాల కన్నాడు అనుకోండి, ఆయనకి అంతే అర్థమైంది సీతమ్మని గుర్తు, అంతే కదా. ఇప్పుడు ఆయనకి కామపత్న ఇంకేమైనా సీతమ్మ, ఆయనకి సీతమ్మ ఏమిటో దాన్ని బట్టి రావణుడికి శిక్ష ఉంటుంది కదండి. ఆయన చాలా రకాలుగా బాధపడుతున్నాడు అనుకోండి, ఆ వ్యగ్రత రావణుని ఒక్కడిని విడిచిపెట్టదు, చేరిన వాళ్ళందరినీ తప్పేస్తుంది. కాదు ఏదో ఒకలా అనుకోండి, ఓ ఉంగరం కనపడలేదు అనుకోండి, ఆయన ఎవరికో దొరికిందిటండి, ఆయన ఇంట్లో పెట్టుకున్నారా, మళ్ళీ 4 రోజులు పోయాక తీసుకొచ్చి పట్టుకొచ్చి ఇచ్చేసేటండను, లేకపోతే ఏమన్నా ఆయన ఎవరో ఏదో పట్టుకెళ్ళారు వెతుకుతుంటే అని తెలిసింది, వెళ్ళి అడిగాం అది గురువు గారు ఉంగరం, ఆ ఉంగరం తీసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి తెలుసా నీకు, అందులో ఆయన ఉంగరం కట్టని చెప్పబోతున్నాడు, చెప్పబోతుండగా అలాంటి ఉంగరం తీసుకుని మీ ఇంట్లో పెట్టుకుంటే ఏదో వచ్చేస్తుందని చెప్పామండి, చెప్పి ఇచ్చేసాడండి అన్నారు అనుకోండి, ఇప్పుడు నేనేమంటాను, పోన్లెదురు సుందరకాండ ఇలా కూడా పనికొచ్చిందనమాట అంట కదా, అక్కడతో అయిపోయింది. అంతేనా రాముడు కూడా సీతమ్మ విషయంలో ఏమి బుద్ధిమతాంబరిష్టం అండి మహానుభావుడు. ఆయన అంటారు, స్త్రీ ప్రణస్తీకి కారుణ్యాత్, రాముడు ఎందుకు ఏడుస్తున్నాడో సీతమ్మ గురించి చెప్తున్నారు, ఈ తల్లి గురించి ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా, ఆశ్రితేత్యాం విశంసత పత్నీనస్తీతి శోకేన ప్రియేతి మదనేన చ. 4 కారణాలకు ఏడుస్తున్నాడు రాముడు ఈమె కనపడలేదని. 1, స్త్రీ ప్రణస్తీతి కారుణ్యాత్, ఈమె స్త్రీ కాబట్టి ఈమె తనని తాను రక్షించుకోలేదు, తన రక్షణకి రాముడి మీద ఆధారపడింది, రాముడు ఉండగా నాకేమవుతుంది అని నమ్మింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ నమ్మింది కాబట్టి ఆవిడ తప్పు చేసిందా చేయలేదా వేరే విషయం, రక్షించడం నా కర్తవ్యం. అలా నన్ను నమ్మి వచ్చిన స్త్రీని నేను రక్షించలేకపోయాను కాబట్టి ఇప్పుడు అయ్యో నన్ను నమ్మి ఎంత బాధపడుతోందో, నన్ను నమ్మినందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఆయనకి చాలా జాలిగా ఉంది సీతమ్మ మీద, నా వల్ల ఇన్ని బాధలు పడుతున్నావా అని. ఆశ్రితేత్యాం నృశంస్యత, తనని ఆశ్రయించింది ఆవిడ, నువ్వు నా భర్తవయ్యా, నేను నీ పక్కన ఉంటే నాకు సంతోషం, నువ్వు లే అయోధ్య కాదు అడవి అంది. అలా తనని ఆశ్రయించి అనుగమించి వచ్చినటువంటి స్త్రీ రావణుడు ఎత్తుకుపోయి 10 నెలలైంది, తాను జాడ కనిపెట్టలేకపోయాడు, ఇప్పుడు ఆయన దయతో ఉన్నాడు సీతమ్మ మీద. పత్నీనస్తేతి శోకేన, ఇప్పుడు ఆయన భార్య పక్కన కూర్చుంటే తప్ప చెయ్యడానికి వీలు లేని కార్యాలు ఏమున్నాయో అవి చెయ్యడానికి వీలు లేని స్థితి వచ్చింది, ఎందుకంటే పత్ని పక్కన ఉండాలి, ఆ పత్ని లేదు కాబట్టి ఆయన శోకిస్తున్నాడు. ప్రియేతి మదనేనచ, ఆయనకి మన్మధమానం పడితే ఒక స్త్రీ కాను కావలసింది, కేవలము ఆయన ప్రియపత్ని కావాలి. ఆయన ప్రియం ఆయన మనస్సు ఎవరి వలన రంజిల్లుతుంది, ఆయన మనసు మన్మథ పరంగా పొంగేది ఒక్క సీతమ్మ విషయంలోనే, ఇది ఆయన ఏకపత్ని వ్రతం. ఆయన అంటూ కామదృష్టితో చూసేది ఒక్క సీతమ్మనే తప్ప ఆయనను చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పుంసం మహారూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శోర్పణగా చూస్తుంది ఆయన్ని, కానీ ఆయన చూడడం, ఆయన అంటూ అలా చూడాలంటే ఒక్క సీతమ్మే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆయన మన్మథ పరంగా బాధపడుతున్నాడు, పత్నీ పక్కన లేదని శోకిస్తున్నాడు, స్త్రీ తన వలన బాధపడిందని జాలి పడుతున్నాడు, ఆశ్రయించినది కనపడలేదని దయతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన భావాలన్నీ కూడా అన్ని విధాలుగాను తను విఫలమైపోయానన్న క్రోధం అంతా కూడా సీతమ్మ వలననే గూడు కట్టుకుని ఉంది. ఇప్పుడు ఇన్ని బాధలకి కారణం వీడే అని వీడు ఎదురుగుండా కనపడితే వీడిక మిగులుతాడా? సీతమ్మ శోకంతో సరిపోదు, సీతమ్మ రాముడి కోసం శోకిస్తోంది, రాముడు సీతమ్మ కోసం 4 కారణాలకి శోకిస్తున్నాడు కాదు. ఇందులో అసలు చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి, ఆయన శోకము ఆయన క్రోధమునకు ఎంత కారణం అవుతుందో లెక్క కట్టారు. ఈవిడ శోకం రాముడి బాధకి కారణమై ఈవిడ శోకం రామశోకం కన్నా గొప్పది ఎందుకు అయిందో లెక్క కడతారు. ఏమి బుద్ధిమతాంబరిష్టం అండి ఆయన,
అది ఎక్కడ ఎలా లెక్క కడతారో మీకు చూపిస్తారు. అస్యా దేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్టవం రామస్య యథారూపం తస్యేయమచితేక్షణ. రామచంద్రమూర్తి యొక్క అంగ ప్రత్యంగములు ఎటువంటి సౌష్టవంతో ఉంటాయో సీతమ్మ తల్లి యొక్క అంగ ప్రత్యంగములు కూడా అటువంటి సౌష్టవంతోనే ఉన్నాయి. అంటే సీతమ్మలో ఎవరు కనపడ్డారు? రాముడు కనపడ్డాడు. విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి, లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి. ఇలా కనపడడం, జగత్తునందు జగదీశ్వరుడు కనపడడం అద్వైత దర్శనం. ఇది ఆయనకి కనపడింది. ఆయనకి కనపడింది కాబట్టి సీతమ్మ యందు రాముడు కనబడ్డాడు. ఇది పరిపూర్ణమైనటువంటి ఆత్మానుభవం. ఇప్పుడు ఆయన అటువంటి దర్శనాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని అయిన యోగి. ఇప్పుడు ఆయన నోటి వెంట ఓ మాట అన్నారనుకోండి, అది సత్యం అవుతుంది. శాస్త్రంలో ఏంటంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును అనుభవించినాడు బ్రహ్మమైపోతాడు. అందుకేగా చతుర్ముఖ బ్రహ్మగారు అవుతున్నారే. ఇప్పుడు ఆయన నోటి వెంట ఏదైనా అన్నారనుకోండి, అదే నిజం అవుతుంది. నీ పది తలలు తెగిపోతాయిరా అన్నారు, తెగిపోయి కొన్ని కోట్ల మంది వానరములు వస్తాయన్నారు, వచ్చి లంక కాలిపోతుందన్నారు, కాలిపోయింది. ఇప్పుడు లంక కాలిపోతుందని ఆయన చెప్పలేదు, ఆయన అన్నారు కాబట్టి కాలిపోయిందన్నారు. ఎందుకో తెలుసా అండి, యోగి వాక్ అయింది. ఇది ఆయన పొందిన స్థితి. ఇది పొందించిన తల్లి మాయామానుష స్వరూపం. ఆవిడ అయోనిజయై, ఆవిడ సాక్షాత్ జగదంబయై ఉంది. ఒకరిని నశింపజేయడానికి అలా కనపడుతోంది, ఒకరిని ఉద్ధరించడానికి అలా కనపడుతుంది. ఆయనకి అలా ప్రచోదనం చేస్తోంది, జియో యోన ప్రచోదయాత్, ఇంకోటికి అలా ప్రచోదనం చేస్తోంది. ఇది ఆవిడ యొక్క వైభవం, సీతా వైభవం. సీతాయాశ్చరితం మహత్, ఇన్ని కోణాల్లో తిరుగుతుంది సుందరకాండ. కాబట్టి అస్యా దేవ్యా మనస్తిస్మిన్ కస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సత ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. ఎంత పెద్ద మాట అండి ఇది నిజంగా. ఈ సీతమ్మ ఇంత ఏడుస్తోంది కదా, రాముణ్ణి విడిచి ఈవిడ బతికి ఉండకూడదు, ఇంత బెంగున్నది. రాముడంతా ఏడుస్తున్నాడుగా, తను చూసి వచ్చారుగా. ఆ సీతమ్మ పక్కన లేకపోవడం వల్ల ఏడుస్తున్న రాముణ్ణి చూసిన వారు ఈయన, రాముడు పక్కన లేకపోవడం వల్ల ఏడుస్తున్న సీతమ్మని చూసింది ఈయన. ఈయన తప్ప అలా చూసినటువంటి వాళ్ళు కోట్ల కోట్ల వానరుల్లో ఇంకొకరు లేరు. కాబట్టి ఇప్పుడు ఈయనే చెప్పాలేదని చెప్తే ఈయన ఏం చెప్తున్నారంటే, మరి సీతమ్మని విడిచి శోకిస్తున్న రాముడు బతకూడదు, రాముణ్ణి విడిచి శోకిస్తున్న సీతమ్మ బతకూడదు, మరి వీళ్ళిద్దరు ఎలా బతుకున్నారా? నిజంగా శోకించట్లేదా? శోకిస్తున్నట్టు శోకిస్తున్నారా? చచ్చిపోదామని నటించి ఏదో ఇంకో మార్గం లేక చచ్చిపోదామని ప్రాయోపవేశం చేసిన అంగదుళ్ళా? ఏదో భర్త కనపడలేదని ఏడుస్తున్నట్టు ఏడుస్తోందా? నిజంగా ఏడుస్తోందా? సీతమ్మ కనపట్టలేదని ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నాడా? నిజంగా ఏడుస్తున్నాడా? నిజంగా అన్నాళ్ళు ఏడిస్తే చచ్చిపోవద్దు, మరి ఎలా బతికున్నారు? ముహూర్తమపి జీవతి. నిజంగా ఇంత ప్రేమలున్న వాళ్ళు ముహూర్తం బతకూడదే, మరి ఎలా బతికున్నారు? నాకు అర్థమైందన్నారు. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం. ఈయన మనసు ఈయన దగ్గర లేదు, ఈయన మనసు ఆవిడ దగ్గర ఉంది. ఆవిడ మనసు ఆవిడ దగ్గర లేదు, ఈయన దగ్గర ఉంది. అందుకే శ్రీరామాయణంలో చమత్కారం ఏమిటంటే, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం జరిగితే రాముడు కొంతమందికి కానుకలు ఇచ్చాడు, సీతమ్మ కొంతమందికి కానుకలు ఇచ్చింది, సీతారాములు ఇద్దరూ కలిపి ఒక్కడికే కానుకిచ్చారు. అది ఎవరికి? ఆవిడ మెళ్ళలోంచి ముత్యాలహారం తీసి పట్టుకుని చూసింది, ఏమి మాట్లాడలేదు, రాముడి వంక చూసింది ఇలాగా. అది అందరికి ఇచ్చాం కదా, మళ్ళీ ఇదెవరికి అని అడిగాడు అనుకోండి, ఈవిడ మనసాడు ఆయనకి అర్థం కాలేదనే కదా గుర్తు. ఆయనేమన్నాడో తెలుసండి, సీత ఈ హారం ఇద్దాం అనుకుంటున్నావా? ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని సర్వశః. యుద్ధకాండ, నువ్వు ఇద్దామనుకుంటే పౌరుషము బుద్ధి పరాక్రమము బలము నీ సౌభాగ్యమునకు కారణము ఎవరో ఆయనకి అన్నారు. ఆవిడ వెంటనే హనుమకిచ్చింది, హనుమ మెళ్ళ వేసుకున్నారు, ఇద్దరూ కలిసి ఇచ్చింది హనుమకి. ఇద్దరి మనసులు, ఎవరి మనసు వారి దగ్గర లేదు, ఇంకొకరి దగ్గర ఉంది. ఇదే మనం దాంపత్యంలో కోరుకుంటాం. ఆయన ఏమిటో, ఆయన ఊరెళ్ళి 10 రోజులు అయిపోయిందని బెంగ పెట్టుకున్నట్టుగా ఉండడం కాదు, బెంగ పెట్టుకున్నట్టుగా ఉండడం వల్ల నిద్ర పట్టక, బెంగ పెట్టుకోవడం వల్ల సరిగ్గా అన్నం తినక, బెంగ పెట్టుకోవడం వల్ల మనిషి సరిగ్గా స్వస్థతగా ఉండక, ఉంటే మనసులు మారాయని గుర్తు. ఆయన కోసం ఆవిడ పరితపిస్తోంది, ఆవిడ కోసం ఆయన పరితపిస్తున్నాడు, మనసులు మారే ఇద్దరివి.
ఆయన మనసులో ఆవిడెళ్ళింది, ఆవిడ మనసు ఈయన దగ్గరికి వచ్చింది. ఇది జరగాలని మనం కోరుకుంటాం. సనాతన ధర్మంలో పెళ్లి చేస్తే జీలకర్ర బెల్లం పెట్టిస్తే, జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తమా, ఇద్దరు చూసుకోవడం ముహూర్తమా? సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టండి అంటారు, సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం కాదు, చూసుకోవడమే ముహూర్తం. చూసుకోవడం ముహూర్తం కాబట్టి తెరపెట్టారు. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం సుముహూర్తం అయితే తెరక్కర్లేదు. ఆ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టిస్తే చాలు. మంత్రం ఎలా నడిచిందంటే ఒకరినొకరు చూసుకోవడం సుముహూర్తం. సుముహూర్తం చూసుకోవడానికి అయిన తర్వాత వెంటనే అడుగుతాడు వరుడు, ఈమె నా ఇంట ప్రవేశించిన తరువాత ఇదిగో ఏ పశువులు బాగుండాలి, అవి బాగుండాలి, ఇవి బాగుండాలి, అన్ని అడుగుతాడు. అడిగిన తరువాత అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఎందుకు పెట్టిస్తారో తెలుసా అండి? నీ బాధ నా బాధ, నీ సుఖం నా సుఖం, నాకు సుఖం నీకు దుఃఖం, నీకు దుఃఖం నాకు సుఖం, ఈ రెండు లేవు. ఆయన బాధపడితే ఆవిడ బాధపడుతుంది, ఆవిడ ఆవిడ సంతోషపడితే ఆయన సంతోషపడతాడు, ఆయన సంతోషపడితే ఆవిడ సంతోషపడుతుంది. అంతేగాని ఆయన సంతోషంగా ఉండడం, ఈవిడ దుఃఖంగా ఉండడం అలా ఉండవు. ఇది ఏకీకృతం అవడానికి జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే ధనాత్మక విద్యుత్తు పుడుతుంది. అది మూర్ధన్య స్థానముల మీద పెట్టిస్తే ఒకరి కొరకొకరు త్యాగం చేస్తారు. త్యాగం చేసి ఒకటవుతాయి మనసులు. ఆయనకి వెల్లుల్లిపాయ వేస్తే పప్పు పులుసు ఇష్టం, ఈవిడికి వెల్లుల్లిపాయ లేకపోతే ఇష్టం. ఇప్పుడు ఆవిడ రెండు పప్పు పులుసులు వండుతుంది, లేదా వెల్లుల్లిపాయ పప్పు పులుసే వండి తేట ఆవిడ పోసుకుంది. ఏమి నువ్వు వెల్లుల్లిపాయ లేకుండా పెట్టుకోకపోయావా అంటాడు. మీరు తిందురు, మీరు మీ బాగుందా బాగుందా అంటే మీరు చూడండి. లోకంలో ఇది ఇద్దరే అడుగుతారు, హోటల్ వాడు అలా అడగడు బాగుందా అండి పప్పు అని ఏమి అడగడు. వాడి 30 రూపాయలు ఇచ్చే ఆలు అడిచి మీరు తింటే వాడికి అడగాలి, తినపోతే అడగాలి, లేకపోతే సత్రంలోనూ అక్కడే ఉండి అన్ని బాగున్నాయండి అన్ని బాగున్నాయండి వాళ్ళు ఏమి అడగరు మిమ్మల్ని. మీరు కడుపు నిండా తిన్నారా లేదా అంతే వాళ్ళకి కావచ్చు. కడుపు నిండా తిన్నారా అన్నది కూడా కొంచెం అనుమానమే అనుకోండి, మేము పెట్టేశామనుకుంటే వాళ్ళకి చాలు, అది అన్నదానం అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. కానీ భార్య తల్లి వడ్డిస్తే ఓ మాట అడుగుతారు, ఏమండి బాగుందా అండ్ బాగుందా అంటారు. ఆ చాలా బాగుంది అని మీరు ఊరుకున్నారు అనుకోండి, రెండో మాట వేసుకోలేదే, రెండో మాట వేసుకోలేదే, రెండో మాట వేసుకోలేదే అంటారు. ఏ ఎందుకనాలి, మీరు సరిగ్గా తినలేదు ఇవాళ, ఏం కూర బాగులేదా, ఏమైనా తేడా వచ్చిందా అంటే చస్తారా. ఆఖరికి లేదులే ఇవాళ ఏమైందంటే ఇవటం అంత బాగా రుచి రాలేదు. అంటే చాలా జాగ్రత్తగా చేశాను, ఎండాకాలం కదా దిక్కుమాలిన వంకాయలు ఎంత జాగ్రత్తగా చేసినా బాగుందా, ఇవాళ బాగుంటుంది మీరు కడుపు నిండా తింటారనుకున్నారు, ఆ బీరకాయ ఉండవలసిన వంకాయ ఉందని పీకేసుకుంటుంది ఆవిడే. ఎందుకని, ఉండి చేయడం ఆవిడికి తృప్తి కాదు, మీరు అబ్బా ఏమి వంకాయ కూర అన్నారనుకోండి ఆవిడికి గజారోహణం. ఆవిడ ఇంకంతకన్నా కోరుకునేది ఏమి ఉండదు, భర్త తృప్తి ఆవిడికి సమస్తం. నేను అందుకే అంటుంటాను, ఎవరన్నారో కానీ అది ఎక్కడన్నారు ఎవరన్నారో అన్నది వదిలేయండి, ఆవిడికి తృప్తి ఏమిటంటే మగడు మెచ్చిన చాల కాపురంలోన మొగలి పూలా గాలి ముత్యాలవాన. కాబట్టి ఈ మనసులు మారాలని కోరుకుంటుంది సనాతన ధర్మం. తప్ప నీ మోహం వెల్లుల్లిపాయ పులుసు నీకు మొన్న వండాను కదా, ఇవాళ నేను వండుకున్నాను, తింటే తినలా మానే, మొన్న నీకోసం వండి నేను ఇంకోటి తినలా, అస్తమానం నీకే వండుతానేది, అలా ఏం కుదరదు నేను వండుకుంటాను అని ఇంకక్కడి నుంచి, లేకపోతే నా అంతటి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీనని చిన్న కారణానికి వెంటనే డైవర్స్ వచ్చేసుకోవడం, లేకపోతే పుచ్చేసుకోవడం ఇంట్లో ఉంటూ ఉండడం, ఇలాంటి వెర్రి వెర్రి వేషాలు సనాతన ధర్మంలో ఉండవు. మనసులు మారి బతుకుతారు ఇక్కడ. ఇది సీతారాముల యందు సిద్ధించింది దాంపత్యం, అందుకని బతికుండగలిగారు. కాబట్టి అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యతాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి, లేకపోతే క్షణకాలం వీళ్ళిద్దరూ బతకలేరు, అంత ప్రేమైక మూర్తులు. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే సీతారాములు లేని శుభలేఖ వెయ్యవద్దు అని జానక్యాహ కమలామలంజలి పుటేయాహ పద్మరాగాయితాహ. ఈ శ్లోకం లేకుండా మనం అసలు వెయ్యం శుభలేఖలు. దాంపత్యం అంటే సీతారాములే. కాబట్టి ఆ మాట అని ఆయన అంటారు, దుష్కరం కురితే రామో ఏమాం మత్తకాశిని సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. దుష్కరం కురితే రామో, అబ్బబ్బబ్బా ఈ రాముడు చెయ్యకూడని పని చేసేశాడు, చెయ్యరాని పని చేసేశాడు. ఏమిటో తెలుసా, ఏమాం మత్తకాశిని సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఇంత గొప్ప తల్లి, ఇంత శోకిస్తోంది ఈవిడ, ఈవిడ శోకం ఇలా ఉంటుందని తెలిసి కూడా బతికున్నారంటే నిజంగా రాముడి గుండె గుండె కాదు బండ.
ఇప్పటి వరకు హనుమకి రాముణ్ణి స్తోత్రం చేయడం వచ్చు తప్ప అసలు రాముణ్ణిలా అన్నం ఆయనకి రాదు ఇప్పటి వరకు. అలాంటి ఆయన ఎప్పుడు అంటున్నారంటే సీతమ్మని చూశాక అంటున్నారు. ఎందుకన్నారు ఈ మాట? ఎందుకన్నారండి ఆయన? రాముడు కూడా బాధపడుతున్నాడు, నాలుగు కారణాలు బాధపడుతున్నాడు అన్నారు కదా. ఇప్పుడు ఆ నాలుగు కారణాలకు బాధపడడం రావణం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడం. మరి సీతమ్మ తల్లి బాధపడుతుంది అంటున్నారు కదా, సీతమ్మ తల్లి బాధపడుతుంటే చూసి ఆ రాముడు అసలు నిజంగా ఇంత బాధపడుతోందని తెలిసి బతికున్నాడంటే ఆయన గుండె గుండె కాదు బండ ఎలా బతికున్నాడో అన్నారంటే ఏ కారణాన్ని దృష్టిలో పెట్టుకుని అనాలి ఈ మాట? ఆవిడ చాలా పతివ్రత కాబట్టి, రాముడి గురించి ఇంత ప్రేమగా ఉంది కాబట్టి, ఇంత ప్రేమ కలిగినటువంటి భార్యని విడిచిపెట్టి కూడా బతికున్నాడంటే ఆయన ఎంత బండ అయినటువంటి గుండె ఉన్నవాడు అంటే ఈవిడుకున్నంత ప్రేమ ఆయనకి లేదని మీరు అన్నట్లు గుర్తు. అదే ఆయన ఉద్దేశం, హనుమ యొక్క ఉద్దేశం అది కాదు. ఆయన బుద్ధిమతాం వరిష్టం. మీరు గుర్తుపట్టవలసింది ఏమిటో తెలుసా అండి, శోకమునందు ఉండేటటువంటి తేడాని ఆయన లెక్క కట్టారు. సీతమ్మ శోకిస్తోంది, రాముడు శోకిస్తున్నాడు, కానీ ఇద్దరి శోకానికి ఏమిటి తేడా అంటే రాముడు శోకిస్తున్నా తన వారి మధ్య ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, పక్కన లక్ష్మణమూర్తి ఉన్నారు, తను నమ్మిన ధనుర్వేదం ఉంది, తనకి అస్త్ర శస్త్రములు తెలుసు, ఇవాళ కాకపోతే రేపు సీతమ్మని తెచ్చుకోగలనన్న ధైర్యం ఉంది, ఋతువు మారితే తన వేపు నుంచి వానరులు వెడతారని తెలుసు, తను సైన్యాన్ని సమీకరించగలని తెలుసు. సీతమ్మ అబల, ఒక ఆడది, భర్త నుంచి దూరంగా మోసగించి తేబడింది, ఉన్నది రాక్షస స్థావరంలో, ప్రతిరోజు కాముకుడైనటువంటి రావణుడు చూస్తున్నాడు, తన మనసు మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు, విశేషమైనటువంటి దుర్బోధ చేస్తున్నాడు, రామ నింద చేస్తున్నాడు. ఈవిడిది కష్టమా రాముడిది కష్టమా? ఎవరిది కష్టం శోకంలో? ఇద్దరూ ఏడుస్తున్నారు కానీ ఏడవడంలో ఎవరు శోకించడంలో చాలా భయంతో కూడి ఎక్కువ శోకంతో ఏడుస్తున్న వాళ్ళు ఎవరు? ఈవిడ కష్టం ఎక్కువ ఏడిచేటప్పుడు. ఈవిడ కష్టంతో పోలిస్తే ఆయన కష్టం తక్కువ. ఇంత ఎక్కువ కష్టంలో ఆవిడ ఉండి ఉంటుందని ఊహించలేనంత అమాయకుడా రాముడు కాడే? 10 నెలల నుంచి రావణుని యొక్క బంధనంలో ఆవిడ ఉంది అంటే తన భార్య మనసు మారదు, తన గురించే అలమటిస్తోందని తెలుసు, అలమటిస్తుందని తెలుసు, కొనంపిరి వరకు తననే నమ్మి బతుకుతుందని తెలుసు. రావణుడు కాముకుడయ్యి అనకూడని మాటలు అంటూ ఉంటాడని తెలుసు, రాక్షస స్థావరం మధ్యలో ఉండిపోయిందని తెలుసు. తెలిసి తాను లక్ష్మణుడితో ఉన్నాడు, సుగ్రీవుడి దగ్గర ఉన్నాడు, వానరుల మధ్యలో ఉన్నాడు, తనకి అస్త్రశస్త్రాలు తెలుసు. తను శోకిస్తూ ఉండడం వేరు, ఈవిడ శోకం వేరు. తను శోకిస్తూ ఈవిడ శోకము యొక్క వ్యగ్రతని తెలిసి కూడా తాను నిగ్రహించుకోగలిగాడంటే అయ్య బాబోయ్, అలా తట్టుకోగలిగిన శక్తి సామాన్యమైన గుండెగారది బండ. లేకపోతే ఇంకోడైతే తన భార్య ఇలా ఉంటుందనుకుంటే పగిలిపోతుంది ఇటువంటి ప్రేమైక మూర్తి గురించి. శోకమునందు ఉండేటటువంటి తారతమ్యాన్ని లెక్క కట్టినప్పుడు ఆవిడ పడుతున్న బాధ ఊహించినంత మాత్రం చేత ఎవరి గుండె అయినా వ్రక్కలైపోతుందన్నారంతే హనుమ. అందుకే పరాశర భక్తులు శ్రీగుణరత్న కోశం చేస్తే, అమ్మా నువ్వు ఏ అవతారమైనా స్వీకరించు కానీ ఇంకా ఎప్పుడూ సీతమ్మగా మాత్రం రావద్దు. ఏమవుతుంది రావణుడు బతికుంటే? మమ్మల్ని కొడతాడు, మమ్మల్ని చంపుతాడు, అయినా కొట్టి చంపేసేంత యజ్ఞాలు యాగాలు ఇప్పుడు మేమేం చేయట్లేదు, రావణుడు అక్కర్లేదు, ఇప్పుడు మాకు చాలా మంది ఉన్నారు వద్దని వాళ్ళు అప్పుడు ఒక్కడే కాబట్టి మా జోలికి వచ్చేవాడు ఎవరు, వచ్చి కొడితే కొట్టాయి అదే తేలిక. అంతే తప్ప నువ్వు ఇంత కష్టపడి అశోకవనంలో ఉండి ఇన్ని బాధలు పడడాన్ని మాత్రం మేము చదవలేము, మా వల్ల కాదు. అందుకని ఇంకెప్పుడు సీతమ్మగా మాత్రం నువ్వు అవతారమును స్వీకరించవద్దు అని వేడుకున్నారు పరాశర భక్తర్లు. అంటే ఆయన ఎంతగా ఉద్విగ్నత పొందారో శ్రీరామాయణ పఠనం చేత మీరు గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన అంటారు, సుముహూర్తమివధ్యాత్మా భాష్ప పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాప. సుందరకాండని ఎక్కడ పడితే అక్కడ ఆపడం కుదరదు, అలా ఆపకూడదు సుందరకాండని, ఏదో ఒక మంగళప్రదమైన ఘట్టం దగ్గరికి విడితే తప్ప ఆపడం కుదరదు. కాబట్టి సుముహూర్తమివధ్యాత్మా భాష్ప పర్యాకులేక్షణ, ఆయన సీతమ్మ తల్లిని చూసి కన్నుల వెంట నీరు కారిపోయి ఏడి చేస్తున్నారా అన్నట్టుగా ఏడుస్తున్నారు.
మరి ఏడవకపోతే ఎలా ఏడుస్తున్నారు అంటే, ఆత్మని తెలుసుకున్నటువంటి యోగి, ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి యోగికి కన్నుల వెంట ఇట్నించి బాష్పధారలు కారణం ఎలా ఉంటుందో అలా ఆయన కన్నుల వెంట బాష్పధారలు పడుతున్నాయి. కాదు, బాహ్యంలో నిజంగా సీతమ్మ శోకానికి ఒక కొడుకుగా ఆయన శోకిస్తున్నారు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఈ శ్లోకం కానీ జీర్ణమైతేనండి ప్రతి చిన్న విషయానికి అడవకుండా ఉండడం, ప్రతి చిన్న విషయానికి కదిలిపోకుండా ఉండడం, హైపర్ సెన్సిటివ్ అంటారు చూసారా, ప్రతి చిన్న విషయానికి ఉద్వేగమే, ప్రతి చిన్న విషయానికి కదిలిపోవడమే, అలా ఉండకుండా ఉండడం మీకు అలవాటు అవుతుంది. గోరు చుట్టూ వేసింది అంతే, ఇక జీవితమే పోయినట్టు ఉంటాడు ఒక్కొక్కడు. నీ గోరు చుట్టుకి సీతమ్మ పడ్డ శోకానికి తుల్యమా? ఆయన అంటున్నారు హనుమ, మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య, ఆ తల్లి ఏ లక్ష్మణమూర్తి యొక్క బుద్ధి గురువుల చేత శిక్షింపబడిందో, ఏ లక్ష్మణమూర్తి వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షులను సేవించి సర్వోత్కృష్టమైన బుద్ధి పొందాడో, అటువంటి లక్ష్మణమూర్తి చేత సేవింపబడేటటువంటి తల్లి ఆ సీతమ్మ. ఆమె గురుప్రియ. గురుప్రియ అంటే పెద్దల చేత అభినందింపబడినటువంటి నడవడి కలిగినటువంటి తల్లి. మొన్న నేను మీకు సీతాసహస్రంలో పూజ చేసినప్పుడు ఈ విషయమే మనవి చేశాను. సీతాసహస్రంలో ఆవిడికి రెండు నామాలు ఉన్నాయి. ఆవిడ శతానంద ప్రియాయై నమః, వశిష్ఠ ప్రియాయై నమః. ఆమె శతానందుని చేత అభినందింపబడింది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఆమె నడవడికి పురోహితులు సంతోషించారు. పుట్టింట్లో ఉంటే సంతోషించడం ఏంటి అంటే, పుట్టింట్లో ఉన్న ఆడపిల్ల ఏ నోము పట్టినా, ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా దేని కొరకు చేస్తుందంటే ఉత్తముడైన భర్త తనకి రావాలని చేస్తుంది, తప్ప అన్యప్రయోజనం ఉండదు. అందుకే ఆడపిల్లలకు ఏదో ఈ అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది, లేకపోతే గొబ్బిళ్ళు పెట్టించి ముద్దా బంతి వంటి మొగుణ్ణి ఇయ్యావే అని పాటలు పాడిస్తారు. ఏది చేసినా దేనికి అంటే మంచి భర్త కొరకు చేస్తుంది. పెళ్ళైపోయాక తన కొరకు అని ఏం చేయదు. పెళ్ళైపోయినటువంటి ఆడది తన కొరకు అని చేసేటటువంటి అధికారం కూడా లేదు సనాతన ధర్మంలో. ఎందుకో తెలుసా అండి, ఆవిడ సుఖం ఏమిటి, ఆయన సుఖమే, ఆయన సుఖమే ఆవిడ సుఖం. ఆయన సుఖం కానిది ఆవిడికి సుఖం కాదు, ఆయన దుఃఖం ఆవిడ దుఃఖం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరి సుఖం అడగాలి, ఆయన సుఖం అడగాలి. తర్వాత అడిగితే ఏమడగాలి, తన పుట్టింటి సుఖం అడగాలి. అడగచ్చా? అడగచ్చు. ఎందుకో తెలుసా, ఆడపిల్లని చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయరు. నమః అని ఇదం నమమా అని కన్యాదానంలో సంకల్పంలో చెప్పరు. ఎందుకు ఇస్తాడో తెలుసా, ప్రమాణం చేస్తే ఇస్తాడు ఆడపిల్ల తండ్రి. ధర్మీచ అర్ధేచ కామీచ నాతిచరామి, అయ్యా నాకు ఒక పత్ని ఉంటే నేను యజ్ఞయాగాది క్రతువులు చేసి తరిస్తాను, అందుకని మీరు నాకు పిల్లనివ్వండి అని అడుగుతాడు. ఆడపిల్ల తండ్రి వెళ్ళి అడగలేదు మగపిల్లాన్ని ఇమ్మని, మగపిల్లాడి తండ్రి వచ్చి అడిగాడు ఆడపిల్లని. కన్యావరణం మీరు చూడండి, పెళ్లిలో మగపిల్లాడి తండ్రి పురోహితుల్ని పిలిచి తాంబూలం ఇచ్చి మా అమ్మాయి మా అబ్బాయికి తగిన భార్య ఎక్కడ ఉందో మీరు వెతికి రెండని పంపిస్తాడు. గౌరీ తపస్సు చేస్తున్నటువంటి ఆడపిల్ల పుట్టినిల్లుగా భావించి పురోహితులు అక్కడికి వచ్చి ప్రవర చెప్తారు మూడు మాటలు. ఈ అమ్మాయి ఏంది, ఫలానా అమ్మాయికి మీరు వరుణ్ణి ఇస్తే బాగుంటుంది, ఫలానా వాడికి మీ అమ్మాయిని ఇస్తే బాగుంటుందని అంగీకరించిన వాడు కన్యాదాత. కాబట్టే సభావీధికి చేస్తుంటే నేను దానికి గౌరవం ఇచ్చి నిలబడాలి. ఇది మనకి సనాతన ధర్మం నేర్పుతోంది, అలా ఉండు అని చెప్తోంది. కాబట్టి ఆడపిల్ల తండ్రి మగపిల్లవాడి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మగపిల్లవాడి తండ్రి ఆడపిల్ల తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఇదే బాలకాండలో చెప్తాడు, ఆడపిల్లని కన్నా తండ్రి తల ఉంచుకుని మాట పడవలసిన వాడేం కాడు, నిన్ను ఉద్ధరించడానికి ఆడపిల్లని ఇచ్చినవాడు. కాబట్టి నమమా అని చతుర్థి విభక్తి వేసి నీకు ఇవ్వలేదు, నీకు ధర్మార్థ కామముల యందు కావాలని అడిగావు కాబట్టి నా కూతుర్ని నీకు ఇచ్చాను. కాబట్టి నా కూతుర్ని ఎప్పుడైనా నేను మళ్ళీ తీసుకెళ్లాలనుకుంటే నాకు అధికారం ఉంటుంది. నా ఇంట్లో శుభకార్యం అవుతోంది అనుకోండి, నా పిల్లని నేను తీసుకెళ్ళడానికి నాకు అధికారం ఉంటుంది. నువ్వు తీసుకెళ్లొద్దనగలగడానికి వేదం ఒప్పుకోదు, ఎందుకంటే నేను ఇవ్వలేదు చతుర్థి విభక్తి వేసి. ఆ పిల్లని ఈ చతుర్థి విభక్తి వెయ్యలేదు కాబట్టి ఇప్పుడు ఆడపిల్ల
తన సౌశీల్యం చేత, తన నడవడి చేత, తన ప్రవర్తన చేత, తన పాతివ్రత్యం చేత రెండు వంశ